గుంటూరులో బోత్ అసెంబ్లీకి పార్లమెంట్ కి సంబంధించిన ఈవీఎంస్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. దానికి సంబంధించి మనకి పుతులపట్టు మండలంలో చిత్తూరు తిరుపతి హైవేలో ఎస్వీ సెట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెమిసెస్ లో పక్కనున్న ఆర్వీఎస్ లా కాలేజ్ ఈ రెండు కలుపుకొని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేషన్స్ తర్వాత రకరకాల భాగస్వాములు అంటే స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కానీ కౌంటింగ్ స్టాఫ్ కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ అండ్ సిటిజన్స్ మనం తీసుకున్న చర్యలు దానికి ఆ రోజు తీసుకోబోతున్న మెజర్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ని ఏజెంట్స్ని 5 గంటలకి మ్యాక్సిమం మార్నింగ్ 5 o'clock అంతా కౌంటింగ్ సెంటర్కి వచ్చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందాక. అండ్ 5 గంటలకి ప్యారలల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్. సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు ఇంతవరకు, అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుంది ఇప్పటికీ తెలియదు. ఈరోజే 1 గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ టేబుల్ వెళ్తుంది, వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో 1+1 కానీ 1+2 కానీ ఉంటారనమాట. సో ఎవరు వెళ్తారు ఎవరు కూర్చున్నా తెలియదు. అది మనం 4వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకి చెప్తాం, సరే 5 గంటలకి ర్యాండమైజ్ చేసి క్యాండిడేట్ అదే కౌంటింగ్ ఏజెన్సీకి చెప్పడం జరుగుతుంది. లొకేషన్ గురించి మీకు అందరికి తెలిసిందే, 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, 7 పార్లమెంట్ కౌంటింగ్ హాల్స్. ఇది నేను మీకు కాపీ ఇస్తాను, వాట్సాప్ చేస్తాను, సో రాసుకునే అవసరం లేదు. దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్లో పొంగునూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేశాం, చంద్రగిరివి వాళ్ళకి మనం తెచ్చుకున్నాం. అంతే కదా, చంద్రగిరిలో కూడా పార్లమెంట్కి సంబంధించి ఓట్లు వేస్తుంటారు పోస్టల్ బ్యాలెట్స్, అవి మనం తెచ్చుకున్నాం. మన దగ్గర పొంగునూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సంబంధించి పోస్ట్ బ్యాలెట్ వేసిన వాళ్ళే మనం రాయచోటికి పంపించాం, రాయచోట్లో కౌంటింగ్ జరుగుతుంది. సో జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ, కౌంటింగ్ మన దగ్గర పొంగునూరు అసెంబ్లీ జరిగిన తర్వాత పొంగునూరు పార్లమెంట్ ఈవీఎం కూడా మన దగ్గర జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ సంబంధించిన ఈవీఎం రిజల్ట్ నేను రాయచోటికి ఇస్తాను, అంతే కదా, వాళ్ళ మిగతా వాటితో కలిపి అది కలుపుకుంటారు. అలాగే తిరుపతి వాళ్ళు చంద్రగిరిలో పోల్ అయిన పార్లమెంట్ ఈవీఎంలో ఉన్న ఓట్లు నాకు ఇస్తారు, సో దట్ మనం చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఓట్లు ఫైనలైజ్ చేసి చెప్తాం. ఈ పాయింట్ క్లారిటీ ఉంది కదా అందరికీ, ఎక్కడ ఏది కౌంటింగ్ జరుగుతుంది అనేది మీకు ఇంపార్టెంట్ తెలియాల్సిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాం. సో దీనికి సంబంధించి ఈ 7 కాన్స్టిట్యున్సీలు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ దాదాపు అందరూ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకోవడం జరిగింది ప్రధాన పార్టీలు. ఒకళ్ళు 2-3 కాన్స్టిట్యున్సీస్ మిగిలినవి ఈ రోజు ఈవినింగ్ లోపల అయిపోతాయి అన్నమాట. కౌంటింగ్ టేబుల్స్కి వచ్చేసరికి ఈచ్ హాల్లో 14 టేబుల్స్ ఈవీఎంస్ కౌంట్ చేయడానికి, అసెంబ్లీ హాల్స్లో ఒక 3 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. సో ఈ 3 టేబుల్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ ఒక రౌండ్కి 500 పెట్టుకోవడం జరుగుతుంది. అలా ఒకేసారి 1500 ఒక రౌండ్కి చేయగలం అనమాట. ఓకే, సో దెన్ కౌంటింగ్ పర్సనల్కి వచ్చేసరికి మొత్తం 912 మందిని మనం స్టాఫ్ని వేయటం జరుగుతుంది. అందులో సూపర్వైజర్స్గా 263 మందిని, అసిస్టెంట్స్గా 339 మందిని, ఒక 310 మందిని మైక్రో అబ్జర్వర్స్గా కూడా, దీంట్లో కొంత 10% రిజర్వ్ ఉంటుంది. ఇది కాకుండా అప్రాక్సిమేట్గా 800 మంది మనకు యాక్చువల్గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఒక మైక్రో అబ్జర్వర్ని ఈచ్ టేబుల్కి పెట్టడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ బ్యాంక్స్లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని మైక్రో అబ్జర్వర్ ఒకళ్ళు ఉంటారు. అండ్ ఈచ్ టేబుల్కి ఒక క్యాండిడేట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవచ్చు, ఏ క్యాండిడేట్ అయినా కూడా, పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్ పార్టీ సమక్షంలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే మేజర్గా నేషనల్ పార్టీస్, స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ వరకు మాత్రమే లోపల కూర్చుంటారు, ఇండిపెండెంట్స్ ఎవరన్నా ఉంటే కింద వెయిటింగ్ హాల్లో కూర్చోవాల్సి వస్తుంది, అక్కడ అంతమంది కూర్చునే స్పేస్ ఉండకపోవచ్చు కాబట్టి. దెన్ మనకి కౌంటింగ్ మన ఆఫీసర్స్తో పాటు ఆర్ఓస్తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది. ఒక 5 మంది రకరకాల స్టేట్స్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు, జార్ఖండ్ నుంచి ఒకళ్ళు, ఇద్దరు కర్ణాటక నుంచి ఒకళ్ళు, బీహార్ నుంచి
సారీ ఒరిస్సా నుంచి. సో ఈ 5 మంది 7 కాన్స్టిట్యూన్సీస్లో వాళ్ళు అబ్జర్వర్గా కూర్చొని ఉంటారు. అంటే వాళ్ళు యాక్చువల్గా కౌంటింగ్ హాల్లో కూర్చొని ఉండాలి, కౌంటింగ్ ప్రెమిసెస్లో ఉండాలి. సో మనం స్ట్రాంగ్ రూమ్స్ 5 గంటలకు అందరూ వస్తారు, ఇక్కడ నేను ఇక్కడ ఇది ఫినిష్ చేసుకుని ఐ విల్ కమ్ టు కౌంటింగ్ హాల్. కౌంటింగ్ హాల్కి వచ్చిన తర్వాత 6 గంటలకంతా అందరి సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం. ఫస్ట్ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ బాక్సెస్ని కౌంటింగ్ హాల్స్ తీసుకురావడం జరుగుతుంది అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్కి. పార్లమెంట్ సంబంధించి అన్ని ఒకేసారి తీసుకురావడం అనవసరం కాబట్టి కొన్ని కొన్ని తీసుకురావడం జరుగుతుంది, ఏ రౌండ్ కావాల్సిన ఆ రౌండ్. దీంతోపాటు మీ అందరికీ తెలిసిందే, బయట ఆర్మీలోనో లేకపోతే రకరకాల ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళకి ETPPS ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది, సర్వీస్ ఓటర్స్ అంటాం మనం. వాటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు 1005 వచ్చినాయి. మనం ఎంత 3991 ఇస్తే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందరికీ, మనకి ఇప్పటిదాకా పోస్ట్లో చేరింది, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్లో చేరింది 1005. ఓకే, రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. సో ఎన్ని వస్తాయి అవన్నీ కలిపి రేపు నైట్ ఇక్కడ నుంచి మనం ఏమంటారు బట్టి సారీ రేపు నైట్ ఇక్కడికి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీలు కూడా వస్తాయి ETPPS, అంతే కదా, ఆర్ఓ అడ్రస్లకి ETPPS వెళ్తాయి, పోస్ట్ వెళ్తాయి, అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమైజేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నేను కూడా దాంతోపాటు తీసుకెళ్ళి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం. ఎప్పుడు? 4వ తేదీ తెల్లవారుజామున. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? యా. సో ఆల్రెడీ పోస్టల్ బ్యాట్స్ అన్ని టేబుల్స్ మన దగ్గరే ఉన్నాయి, అదే డబ్బాలన్నీ మన దగ్గర ఉన్నాయి, ఈవీఎంలు మన దగ్గర ఉన్నాయి. సో అన్ని ఒక చోటికి చేరుస్తాం, బై 6 o'clock ఆన్ 4th అన్నీ చేరడం జరుగుతుంది. దెన్ వివీ ప్యాట్ స్లిప్స్, అంటే ఎక్కడైనా ఏదైనా పోలింగ్ చేసిన ఈవీఎంస్ పనిచేయకపోయినా మనం వివీ ప్యాట్ స్లిప్స్ ఉంటాయి, మనకు కాగితాలు ఉన్నాయి కదా, కాగితాలు లెక్క పెట్టి కౌంటింగ్ చేయడం.